న్యాయ వ్యవస్థల ప్రోయాక్టివ్ గురించి మనం కొద్దిగా చెప్పుకోవాలి. దిగిపోతూ దిగిపోతూ దీపక్ గుప్తా గారు, సుప్రీంకోర్టు జడ్జి గారు, 2 రోజుల క్రితమే చెప్పారు, ఇక్కడ న్యాయం సుప్రీంకోర్టులో నుంచి కింద కోర్టుల వరకు ధనికులకు శక్తిమంతులకు మాత్రమే ఉంటుంది, పేదవాడికి మాత్రం అందుబాటులో లేదు అని. దాయన దిగిపోతూ దిగిపోతూ చెప్పాడంటే వీడ్కోలు సభలో చెప్పాడు అది. మరి ఆయన ఎంత మదనపడి ఉంటాడో ఆయన జడ్జిగా ఉన్నప్పుడు. దశాబ్దాల పాటు నిప్పునాయుడికి కోర్టులు స్టే ఇచ్చినాయి. ఆయన మీద మోపిన నేరారోపణలో విచారణకు రాకుండా 2 దశాబ్దాల పాటు స్టేలు ఉండిపోయినాయి. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, అయినా ఈ చెత్తనాయుడి కేసులు ఎందుకని బయటికి రావటం లేదు? 6 నెలల కంటే స్టే ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టే చెప్పింది 2 సంవత్సరాల క్రితం. అయినా కానీ అడుగును ఈ తొక్కి పట్టించి ఈ ఫైల్స్ని, ఈ కోర్టు కేసుల్ని పైకి మాత్రం రానియకుండా కొన్ని బలమైన వర్గాల్లో పనిచేస్తున్నాయని మాత్రం అర్థమవుతా ఉంది. మరి ఇటువంటి వ్యవస్థను ఏమనుకోవాలి? నిన్న విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్లో జరిగిన దుర్ఘటన గురించి ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, బాధితులను పరామర్శించారు, కాంపెన్సేషన్ ప్రకటించారు, ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, ఎవరినైనా సరే దీని అంతా తెలుస్తామని చెప్పారు, ఒక కమిటీని వేశారు పూర్వాపరాలు తెలుసుకోవడానికి ఎందుకు ఈ విధంగా జరిగింది దుర్ఘటన అని. దాని ప్రకారం ఎమ్మటే యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. అయినా కానీ కొన్ని వ్యవస్థలు సువో మోటోగా ఈ కేసు తీసుకుని దాని మీద కేసు బుక్ చేసుకున్నాయి. ఎందుకని? జగన్ గారి హయాంలో మాత్రమే ఈ ప్రోయాక్టివ్నెస్ ఎందుకు వస్తుంది ఈ వ్యవస్థలకి? ఒక విధంగా అది మనం గొప్పగానే చెప్పుకోవాలి, ఎందుకంటే జగన్ గారు ఉన్నారు కాబట్టి న్యాయ వ్యవస్థలు, ఈ వ్యవస్థలను కూడా పరుగులు పెట్టిస్తున్నాడు. తన ప్రభుత్వాన్నే కాదు ఈ వ్యవస్థను కూడా పరుగులు పెట్టిస్తున్నాడు అని కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా. కానీ ఇంతకుముందు 30 మందిని పుష్కరాల్లో చంపినప్పుడు ఏమని ఈ వ్యవస్థలు? బోటు ప్రమాదంలో 20 మందిని చంపేశారే, ముంచారే. ఎయిర్పోర్ట్లో 20 మందిని ఇసుకలారీతో తొక్కించేశాడే చంద్రబాబు నాయుడు. 10 మందిని దివాకర్ బస్సు ట్రావెల్తో చావగొట్టారే. పాపం ఈ వ్యవస్థలన్నీ అప్పుడు ఎక్కడున్నాయి? 20 సంవత్సరాలు చంబానా స్టీల్ మీద బతకడానికి నానా విధాలుగా సహకరిస్తున్నారే వీళ్ళు. కళ్ళెదుటిగా ఒక ఎమ్మెల్సీ ఓటుని 5 కోట్లు పెట్టి కొంటే ఆడియో వీడియో రికార్డులు దొరికితే ఇంతవరకు ఆ కేసు ఏమైందో దిక్కు మొక్కు లేదు. ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ అన్న చందంగా ఆడుకున్న వ్యవస్థలు నదులను అడ్డంగా దోచేశారు, ఇసుక నమ్ముకున్నారు. ఏమైంది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఎన్విరాన్మెంటల్ ఈ ట్రిబ్యునల్స్ ఏమైనాయి? కోర్టులు ఏం చేసినాయి? రైతులను భూమిని లాక్కున్నారు, శ్మశానాలుగా మార్చారు, చెరువులు, నీటి వనరులు అన్నీ సర్వనాశనం చేసేసారు. ఇవన్నీ తలకాయ తిప్పుకున్నాయి, తలకాయ ఉంచుకున్నాయి. ఈ రోజున ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రోయాక్టివ్గా తయారవుతున్నాయి. చాలా సంతోషం. అది కూడా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమే అని మనం చెప్పుకోవాలి.